పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్టుకేతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రభాస్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో సుమారు 100 మిలియన్లకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ టీజర్ తో సినిమాపై క్యూరియాసిటీ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. ఇలాంటి తరుణంలో సలార్ ఇప్పుడు మరో సంచలన రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రికార్డు ప్రభాస్ సలార్ సినిమాకు సొంతమైంది. ఈ సినిమాని నార్త్ అమెరికాలో యుఎస్ఏకు చెందిన ప్రత్యంగిర సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ మేరకు నార్త్ అమెరికాలో ఈ మూవీ ఏకంగా 1980 లొకేషన్స్ లో రిలీజ్ కాబోతుందట. ఈ విషయాన్ని సదరు డిస్ట్రిబ్యూటర్ సంస్థ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఓ తెలుగు సినిమా నార్త్ అమెరికాలో అన్ని లొకేషన్స్ లో రిలీజ్ అవ్వడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు మరే ఇండియా సినిమా ఇన్ని లొకేషన్స్ లో రిలీజ్ కాలేదు. ఇక సెప్టెంబర్ 27 సలార్ ప్రీమియర్ షోలు ఈ లొకేషన్స్ లో ఉంటాయని కూడా సదరు డిస్ట్రిబ్యూషన్ సంస్థ వెల్లడించింది. ఈ న్యూస్ కాస్త బయటకు రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులేవు. అంతేకాదు రిలీజ్ తర్వాత ఖచ్చితంగా సలార్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం గ్యారంటీ అంటూ చెబుతున్నారు అభిమానులు. కాగా సలార్ మూవీ సెప్టెంబర్ 28 ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. మరోవైపు ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం గట్టి పోటీ కూడా నెలకొంది. రీసెంట్ గానే సలార్ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. సలార్ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. దక్షిణాలతో పాటు హిందీ భాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ ను సుమారు 200 కోట్లకు అమెజాన్ సంస్థ దక్కించుకుందని చెబుతున్నారు. కేవలం ఓటీటీ రైట్స్ ద్వారానే ఈ సినిమా కోసం నిర్మాతలు పెట్టిన పెట్టుబడిలో సుమారు 80-90% వరకు రికవరీ అయినట్లే అనే టాక్ నడుస్తోంది. ఇక థియేటికల్ శాటిలైట్ ఆడియో రైట్స్ ద్వారా నిర్మాతలకు వచ్చేదంతా లాభమేనని ప్రభాస్ కి క్రేజ్ కి నిదర్శనమని అంటున్నారు సినీ వర్గాలు. ఇక సలార్ విషయానికి వస్తే కేజీఎఫ్ సినిమాను నిర్మించిన హంబోలి ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాను సుమారు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా సీనియర్ నటుడు జయపతి బాబు, మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్స్ గా కనిపిస్తున్నారు. శ్రీయారెడ్డి, రావు రమేష్, ఈశ్వరీరావు, టీను ఆనంద్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి ప్రాసూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి భువన గౌడ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share and comment if you like the video. Pragna Media.